డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి మరణం చాలా బాధాకరమైంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయి రాజకీయ నాయకులు, అనుభవజ్ఞులైన వాళ్ళు బల తాముగా ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటనలు దాదాపు మనం వినలేదు. ఆత్మహత్య చేసుకున్నారనేది దాదాపు ఇప్పుడు రూఢిగా కనిపిస్తుంది. సరే, దాని మీద అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు వస్తున్నా అవన్నీ బహుశా తొందరలోనే దర్యాప్తులో, తర్వాత విచారణలో స్పష్టమవుతాయని మనం ఆశించాలి. అంటే విషాదంలో మళ్ళీ వివాదం అనేది మరింత బాధాకరమైనటువంటి అంశం. అది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి యొక్క క్లిష్టతను కూడా చూపిస్తుంది. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు తప్పనిసరిగా తెలుగుదేశం ఎరాలో కీలకమైనటువంటి స్థానం నిర్వహించిన కొద్దిమంది సీనియర్లలో ఒకరు, నిలబడ్డారు కూడా తెలుగుదేశంతో. అయినప్పటికీ కూడా ఆయన చాలా కాలం తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందలేకపోవడం అనేది ఒక వాస్తవం. స్పీకర్ పదవి కూడా దానికి అది రాలేదు. కొంతమంది యొక్క ప్రత్యేకమైనటువంటి సలహాలు వాళ్ళ ఒత్తిడి తర్వాతే వచ్చిందన్నమాట కూడా చాలా నిజం. అది అందరికీ కూడా తెలిసినటువంటిది రాజకీయ వర్గాల్లో. ఆ విషయంలో కోడెలకు అసంతృప్తి ఉండేది, కానీ అదే సమయంలో కొత్త రాష్ట్ర శాసనసభకు మొదటి స్పీకర్గా ఉన్నాము, గౌరవప్రదమైంది అన్న కొంత ఇది కూడా ఉండేది. అయితే ఆ పదవిలో ఉండడం అన్నది చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ ఫిరాయింపు రాజకీయాలు, ఫిరాయింపుదారులందరూ కూడా ఉండటం, అంటే ప్రతిసారి కూడా ఫిరాయింపుదారులను జాబితాలో వైసీపీ అంటూ రాజకీయంగా వాస్తవంలో వాళ్ళు తెలుగుదేశం వైపు ఉంటే సహించడం, ఇది పెద్ద ఇష్టంగా ఉండి చేసిన పని కాదని కూడా ఆయన ఒకసారి ఒకటి రెండుసార్లు నాతో అన్నారు. నేనేం చేయగలను, నేను నిమిత్తం మాత్రమే కదా అన్నట్టుగా. అయితే ఇది దీనివల్ల వైసీపీగా ఆయనకు మధ్యలో బాగా వైరం పెరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో అంబటి రాంబాబుకు ఆయనకు మధ్యలో జరిగిన ఘర్షణ దాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇదంతా అయిపోయింది. ఈ తెలుగుదేశం ఒకసారి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి ఇప్పుడు ఒకటి కృష్ణానది కరకట్ట దగ్గర చంద్రబాబు నివాసం ప్రజావేదిక అన్నది మొదటి ఫోకస్ అయితే, అంతకంటే కూడా ఎక్కువగా నరసరావుపేట, కోడెల కుటుంబం, ఆసుపత్రి ఇవన్నీ కూడా రెండో ప్రధానమైన, అంతకంటే ఎక్కువ ఫోకస్గా మారిపోయాయి. దీనికి ఒక కారణం నిజంగా ఈ ఫిరాయింపుల పట్ల ఆయన ఉదాసీనంగా ఉన్నారు. ఆయన వల్ల జరిగే ఒక భావం ఏదో వైసీపీలో చాలా బలంగా ఉందని మనం చెప్పొచ్చు. అయితే నేను ఈ వీడియోలో కూడా వ్యాఖ్యానించాను, ఫర్నిచర్ అన్నది కోడెల నివాసంలో అలాగే వారి షోరూంలలో దొరకడం అనేది ఎవరు సమర్థించలేనటువంటి ఒకనొక వైపరీత్యం. ఇంకా దాన్ని ఆయన సమర్థించుకోవడానికి ఆయన కొంత విఫలయత్నం చేశారు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అధికారికంగా పెద్దగా సమర్థించలేదని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే మా లాంటి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు చాలా తీవ్రంగా అభిశంసించడం కూడా నాకు తెలుసు. అందుకని ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఇటీవల పల్నాడు యుద్ధం అన్నాను నేను, పల్నాడులో చంద్రబాబు నాయుడు చలో, ఆత్మకూరి ఇలాంటివన్నీ ఇప్పుడు పెట్టారు, కానీ అప్పుడేం జరిగింది, ఏ స్థాయిలో ఆయన ఎవరు ఆయన తరఫు నిలబడ్డారు, తప్పొప్పుల సంగతి తర్వాత చూసుకుందాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడుకు పెద్ద ఇష్టమైన హాట్ ఫేవరేట్ ఏం కాదు. ఒక సమాంతర నాయకుడిగా తన స్థానంతో తను అలా వచ్చారు. ఆ క్రమంలో నరసరావుపేటలో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల్లో తను కూడా ఒక వైఖరి తీసుకొని దాని ప్రకారం నెట్టుకు రావటం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కోవటం అనేది జరిగింది. వీటిని లాజికల్ ఎండ్కు తీసుకొని పోయిండు. ఆయనకున్న అనుభవం ఉంది, హంగు దర్పాలన్నీ ఉన్నాయి కూడా. మరి అటువంటి సందర్భంలో ఈ దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అది కూడా మళ్ళీ వివేకానందరెడ్డి విషయంలో హత్య అనుకోండి, తర్వాత తేలింది ముందు గుండె పోటని ఇంకోటని రకరకాలుగా వచ్చినట్టే ఇక్కడ కూడా రకరకాలుగా ఎందుకు వచ్చింది. అప్పుడు ఆయన కుటుంబ సభ్యుల మీద చేస్తే ఇప్పుడు కూడా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఆరోపణ చేస్తే ఇప్పుడు ప్రభుత్వాన్ని మీద మాకు అనుమానాలు ఉన్నాయని ప్రతిపక్షం ఎందుకు అంటూ ఉంది? ఇవన్నీ కూడా ప్రశ్నలు. కుటుంబ సభ్యులేమో బాగా ఆమె కు
కూతురు విజయలక్ష్మి గారు విలపిస్తున్నారు. మొదట్లో అయితే ఆత్మహత్య, ఇంకా మాకేమి విషయంలో పెద్ద సందేహం లేదని అన్నట్టుగా నేను చూశాను. తర్వాత ఏమో ఇంకా పోయాడు కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఆమె రోజిస్తున్నటువంటి తీరు బాధాకరంగానే ఉంది. కానీ ప్రజా జీవితంలో ఒక విషయం అనేది తెలుగుదేశం వైసీపీల మధ్య మళ్ళీ ఇది కూడా ఒక వివాదంగా, తాజా వివాదంగా మారిన తర్వాత ఒకవైపు నుంచి ఉమామహేశ్వర దేవినేని ఉమామహేశ్వరరావు, లేకపోతే ఇంకొక ఆయన జవహర్ బాబు ఇంకొకరు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే, అటువైపు నుంచి శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఇతరులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇది ఇప్పుడే ఇప్పటికిప్పుడే అంటే విషాదం వివాదంగా మారిపోయింది. ఇదంతా కూడా హైదరాబాద్లో జరగడం వల్ల, ఇప్పటికి 2-3 ఘటనలు హైదరాబాద్లో జరిగాయి ఆంధ్ర రాజకీయాలకు, ఆంధ్ర పరిణామాలకు సంబంధించినవి. వాటిలో ఇది చాలా పెద్దది. ఇప్పుడు 3 పోలీస్ బృందాలు వేశామని చెప్పి హైదరాబాద్ సిపిఐ అంజనీ కుమార్ గారు ఆయన ప్రకటించారు. ఉస్మానియా నుంచి పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది కాబట్టి ప్రాథమికంగా ఆత్మహత్యలాగే కనిపిస్తుందని అంటున్నారు. మెడ మీద ఘాట్లు ఉన్నాయి కాబట్టి ఆత్మహత్య అయిండొచ్చని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అంటే వేధింపులతో జరిగింది అని టీడీపీ అంటుంది. కానీ కేసులు అంటూ పెట్టిన తర్వాత వాటిని ఎదుర్కోవడానికి పూర్తి అవకాశం ఉంది కదా. అందులో అంత అనుభవజ్ఞుడు సీనియరు కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు కదా. కాబట్టి బలమైన కారణాలు ఉండి ఉండాలి, ఆయన అంచనాలు లేదా ఆయన ఆందోళన లేదా ఆయనకు ఉండి ఉండాలి. ఇంకా ఆయన మేనల్లుడు ఒక ఆయన కంతేరు సాయ ఎవరో ఆయన కుమారుడి మీద, శివరామ్ మీద ఆరోపణలు చేస్తున్నారు. అవి వైల్డ్ అలిగేషన్సా కాదా అన్నది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. ఇటువంటి ఆరోపణలు గతంలో కూడా వైసీపీ చేసింది, టీడీపీ చేసింది, రకరకాలుగా మనం రాజకీయాల్లో వింటూనే ఉంటాము. కానీ ఇప్పుడు సాధ్యం తేల్చడం అయితే చాలా అవసరం అవుతుంది. అంటే ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది ఒకటి. రెండవది, ప్రజలు విధానాలు విషయాలు సమస్యలు విశాలమైన అంశాలు పక్కన పెట్టేసి ఈ నిరంతరమైనటువంటి, నేను పల్నాటి యుద్ధాలతో పక్కతో అని ఎక్కడో ఒక వ్యాసం నిన్న రాసి ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేశాను. పల్నాడులో పరాకాష్ఠకు చేరినటువంటి ఈ పాత పగలు ప్రతీకార రాజకీయాలు వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మనకు కోడెల శివప్రసాద్ ఉదంతం మనకు చెప్తూ ఉంది. ఆయన చేసిన దాంట్లో తప్పకుండా చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన మీద మనం వ్యాఖ్యానం చేయకూడదు. కానీ ఫర్నిచర్ లాంటి విషయాలు చిన్నవైనా సరే పెద్ద వివాదానికి లేదా పెద్ద అభిశంసలకు అవి దారితీసేనేది నిజం. మరి అది భరించలేకపోవటం కూడా ఆయనను బాధ పెట్టిందా లేదు, కుటుంబంలో ఏమైనా ఇతర వివాదాలు ఉన్నాయా లేదు, ఎవరికి తెలియని